భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ జీవీఎంసీ దగ్గర ధర్నాకే వచ్చామండి. ఇది ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ యొక్క ఏదైతే బీసీ కులాలను 56 కార్పొరేషన్లుగా విభజించడం జరిగింది. అది విభజించడం అంటే ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు వరకు ప్రతి కుల కార్పొరేషన్కి చైర్మన్కి కానీ వాళ్ళ యొక్క మెంబర్కి కానీ ఒక ఆఫీస్ కానీ ఒక కుర్చీ అంటూ ఇవ్వలేదు. అలాగే నిధులు కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయడం అనేది జరగలేదు. ఇది కేవలం రాజకీయ పరంగా బీసీలను విభజించి పాలించడం తప్ప బీసీలకి ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాం మీడియా ముఖ్యంగా. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చామనుకొని డంకాపదంగా చెప్తున్నారు. కానీ ఈరోజు ఏ కులానికి కూడా ఒక కుల సంఘానికి ఒక సహాయం కానీ నిధి సహాయం కానీ ఆర్థికంగా కానీ లేదంటే ఏదైనా సమస్య పరంగా కానీ ఒక సహాయం అనేది వైసీపీ గవర్నమెంట్ నుంచి లేదు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఓబీసీ మోర్చా ఈ బీసీ సమస్యలు మొన్న ఉత్తరాంధ్రలో మా ఎంపీ గారు జీవీఎల్ నరసింహరావు గారు 16 కులాలని ఏవైతే ఇక్కడ రాష్ట్రంలో బీసీ ఏబీసీడీలు ఉన్నాయో వాళ్ళకి ఓబీసీ స్టేటస్ కోసం అనేది పార్లమెంట్లో చర్చించడం జరిగింది. ఈ విధంగా బీసీ కులాల మీద సమస్యల మీద మేము పోరాడుతున్నాం. వైసీపీ 56 కులాలను విభజించి మేమే బీసీ పక్షపాతం చెప్పుకోవడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఈ విధంగా మీడియా ముందుకి జగన్మోహన్ రెడ్డిని ఒకటినే అడుగుతున్నాము, బీసీలందరూ ఏకమయ్యి 56 కులాలను ఎందుకు ఏర్పాటు చేశారు, మాకు నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేసి అని అడుగుతున్నాము. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఏదైతే నిధులు ఉన్నాయో విధులు ఆ విధులు నిధులు అన్నీ నిర్వీర్యం చేసి వేరే దానికి డైవర్ట్ చేయడం. ఈరోజు బీసీ హాస్టల్ పరిస్థితులు మనం రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక్క హాస్టల్లో కూడా ఒక మౌలిక సదుపాయాలు అనేది లేవు. బీసీ కార్పొరేషన్ ఫండ్స్ అన్నీ వేరే దానికి ఉపయోగించడం, తన నవరత్నాలు కానీ వాటికి దుర్వినియోగం చేయడం, బీసీ హాస్టల్ కానీ వాళ్ళ యొక్క సౌకర్యాలు నిర్వీర్యంపరచడం ఈ విధంగా తెలియపరచడం జరుగుతుంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి బీసీలకు న్యాయం చేసి బీసీ కార్పొరేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే వినియోగించాలని మరొకసారి మేము విన్నవించుకోవడం జరుగుతుందండి.